Thank you, Ben. Happier? చాలా హ్యాపీ. జే, నీకున్న నెట్వర్కింగ్కి నేను చెప్పకూడదు కానీ పీకేఆర్ గారు నేను సరిగ్గా వాడుకోలేదు. కానీ నేను అలా కాదు, నా గవర్నమెంట్లో నీకు ఫుల్ పవర్ ఉంటుంది. పార్టీలో ఇంతవరకు నాకున్న రెండో నంబర్ పొజిషన్ నీదే. నేను గవర్నర్కి ఇవ్వాల్సిన మినిస్టర్ లిస్ట్ కూడా తయారు చేశాను చూడు. హోమ్, డెప్యూటీ సీఎం రెండూ ఖాళీగా ఉంచాను. నీకేది కావాలో ఉంచుకో. అమర్ గారు, పీకేఆర్ పోతే నెక్స్ట్ సీఎం నేనే నేనే అని అందరితో అంటుండేవారంట. అది ఏదో ఆశ కొద్దిలా. పీకేఆర్ పోతే నేను సీఎం అయితే పీకేఆర్ పోవడానికి కారణమైన నేనేమవ్వాలి? మీ మినిస్టర్ పదవులను అడ్డు పెట్టుకుని ఈ 6 నెలల్లో మీరిచ్చిన కాంట్రాక్ట్స్ అన్ని క్రిమినల్ విధవలకి, సోమరిపోతులకి. ఏ ఆటలుగా ఉందా మీకు? ఎవరిని చూసుకుని మీకింత ధైర్యం? పిలిచి పదవినిచ్చిన నాకు గడ్డి మొక్కలా పీకవతల పారేయడం పెద్ద కష్టమేం కాదు. జాగ్రత్త, వెళ్ళండి. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఏం జరుగుతుంది జై పార్టీలో? నేను చూసుకుంటా మావయ్యా. వాళ్ల వెనకుంది నువ్వే అని నాకు తెలుసు. ఇంకోసారి నువ్వు గాని వాళ్ళు గాని తప్పు చేశారని తెలిస్తే హెచ్చరించను. అర్థమైందా? నాకు అర్థమైంది మావయ్యా. కానీ మీకే ఇప్పుడు మీరు తిట్టగానే వాళ్ళందరూ మారిపోతారనుకుంటున్నారా? డేంజర్ నా కొడుకులు మావయ్య. నేను పార్టీలోకి రాగానే ఎన్ని బొక్కల నుంచి డబ్బులు సంపాదించొచ్చో రూట్లు చూపించారు నాకు. షాక్ అయిపోయా. మన పార్టీ అని షిప్ వేసుకొని జనం అనే సముద్రంలోకి వెళ్ళి దొరికినడికి దొరికినంత దోచుకుంటున్నారు. మరి పార్టీ సంగతి? అందుకే వాళ్ళందరికీ లీడర్ నేనయ్యాను. నేను దోచుకున్నాను, వాళ్ళకి దోచుకునే అవకాశం ఇచ్చాను. డబ్బు లేదంటే ఎవ్వడు ఉండడం ఆయా పార్టీలో. అలా దోచుకున్న డబ్బుతో నేను 4 ఏళ్ళుగా పార్టీని నడిపిస్తున్నాను. మీరు నడిపిస్తున్నట్టుగా నమ్మకాన్ని మీకు ఇస్తున్నాను. మావయ్య, ఒక్క విషయం, పార్టీయా ప్రజల ఏదో ఒకటే చూస్ చేసుకోండి. రెండు కావాలంటే కుదరదు. అలాగే మీరు ఇంకొన్నాళ్ళు బతకుండండి ప్లీజ్. అంటే చంపేస్తావా నన్ను? పార్టీ బ్రతుకుండాలంటే ఎవరిని చంపడానికైనా రెడీ. ఈ విషయం మన నేల మీద ఉన్నప్పుడు చెప్పిండాల్సింది. నేల మీద ఉన్నప్పుడు గాల్లో మెడలు కడుతున్నారు కదా, అందుకే గాల్లో ఉన్నప్పుడు చెప్పాను గ్రౌండ్ రియాలిటీ అర్థం అవ్వాలని. కానీ సత్యా కూడా నన్నే సీఎం అనుకుంటుంది, నిన్ను ఒప్పుకుంటుందా? ఒప్పిస్తారు. ఎవరు? సత్యమా, ఇప్పుడున్న మన పార్టీ సిచ్యుయేషన్లో జై గారు సీఎం అవటమే కరెక్ట్ అమ్మా. పార్టీలో చాలా మంది సీనియర్స్ కాదని జైని సీఎంని చేయటం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు పార్టీకి ఎక్స్పీరియన్స్ కంటే ఎక్స్పర్ట్ ముఖ్యం మేడం, అది జై గారే. మీకు తెలుసో లేదో, ఇప్పటి వరకు పీకేఆర్ గారు ప్రజల కోసం ప్రకటించిన పథకాలు ఎన్నో జై గారు ఇచ్చిన ఐడియాలే మేడం. ఒక్కడి కూడా విశ్వాసం లేదు. విశ్వాసం గురించి మనం మాట్లాడకూడదు. అవును జై, ఇంతలోనే ఇలా ఎలా తిప్పేశావు అందరినీ? మన అవసరాన్ని ఎదుటోడు అవసరంగా మారిస్తే తర్వాత మనం కష్టపడక్కర్లేదు, మన కోసం వాళ్ళే కష్టపడతారు. వాళ్ళ బతుకులకి లక్ష చెప్పినా మన సత్య ఒప్పుకోవాలిగా. తను మాత్రం నా పేరే చెప్తుంది, అది నా నమ్మకం. సత్యమా, అసలు ఇదంతా మాకు బుర్రకెక్కలే చెప్పి మరీ ఇక్కడికి పంపించింది వరమగారే. నా గురించి మీకు ఇదంతా చెప్పడానికి కారణం, మీరు నా వెనక నంబర్ 2గా ఉంటేనే ఫైనాన్షియల్గా, రెస్పెక్ట్ఫుల్గా, ముఖ్యంగా సేఫ్గా ఉంటారని. పాప కొంచెం వాటర్ ఇవ్వమని. ఎవరు సీఎం అవుతారన్న దానికంటే ముందు ఈ జేజే పార్టీకి ఫండ్స్ ఎవరిస్తున్నారో దాని గురించి ఆలోచిద్దాం.
ఈ పార్టీకి ఫండ్స్ ఇస్తోంది ఎంఎండ్ఎం అనే ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, అది కూడా బ్రహ్మద్వార. అసలు ఈ ఎంఎండ్ఎం కంపెనీకి బ్రహ్మకి ఉన్న సంబంధం ఏంటో ఎవరికీ తెలియదు. అదేంటి సార్, అతను అర్థం పద్ధం లేకుండా మాట్లాడుతున్నాడు, మీ గురించి కూడా లేనిపోనివన్నీ చెప్తున్నాడు. తను తన కోణం నుంచి నేటి రాజకీయ వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలియజేస్తున్నాడు. మీరు కూడా మీ సివిల్స్ లో నేర్చుకోవాల్సింది కేవలం థియరీ మాత్రమే కాదు, ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ వాస్తవాలు తెలుసుకోవాలి. అన్నా, నరసింహారెడ్డి ఫోన్ చేశాడు, జయదేవ్ సీఎం అవడానికి అన్ని ఏర్పాట్లు చాలా స్పీడ్గా చేసుకుంటున్నాడంట. ఊహించిందే, ఓ అందమైన రాజ్యాన్ని ఒక మహారాజు పరిపాలిస్తున్నాడు. అతను చాలా మంచివాడు. అదే సమయంలో ఆ రాజ్యంలోకి ఒక రాక్షసుడు చొరబడ్డాడు. సత్య, ఇంకా పడుకోలేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నా లైఫ్లో ఎప్పుడు ఏ వాక్యూమ్ క్రియేట్ అయినా ఆ ప్లేస్లో నిలబడి నాకే లోటు రాకుండా చూసుకుంటున్నావు. నాన్నగారి తర్వాత ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి మన ఫ్యామిలీలో నువ్వు ఉన్నావు అనుకుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. మినిస్టర్స్ వచ్చారా? ఈవినింగ్ వచ్చారు. వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను నువ్వు అంటేనే నీ దగ్గరికి. జే, నీకంటే అర్హత ఎవరికీ లేదని అందరూ అంటున్నారు. సత్య ప్లీజ్. ఇందాక వర్మ అంకుల్ కూడా కాల్ చేసి అదే చెప్పారు. ఏం చెప్పారు? పార్టీలో ఆ బ్రహ్మకి ఆపోజిట్ గా నిలబడే గాడ్స్ నీకు మాత్రమే ఉన్నాయని. ఆలోచిస్తే నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. నీకు నమ్మకం ఉందంటే నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ బ్రహ్మ విషయంలో ఎంత బాధపడ్డావు నాకు తెలుసు. యువర్ ఎనిమీ ఇస్ మై ఎనిమీ. బ్రహ్మ పార్టీలో పై చేసి సాధించకుండా నేను చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ జయ్. జాన్వీ ఒక బుక్ అడిగింది, షలాయి. జాన్వీ మధ్య నాతో క్లోజ్గా ఉండటం లేదు, అట్లీస్ట్ నీతో ఉన్నందుకన్నా నాకు హ్యాపీగా ఉంది. ఏదో మూడ్ స్వింగ్స్ అయి ఉంటుంది. ఈసారి నుంచి నీతో కూడా క్లోజ్గా ఉండాలని నేను చూస్తాను. ఆ రాక్షసుడి చేతిలో ఆ యువరాణి కీలు బొమ్మగా మారింది. I got something for you. Open just chudu. Fresh Malana cream. Nini, habit stop chesanu. Habit? Nee avadam kuda nee anta andanga unde. Sir, nee David ni. Janvi ane oka girl ni introduce chesaru kada. Mani tarvata isthanu mall pampichamani torture chestundi. Em cheyamantaru? I know you want this. This go. Jay. Please, Jay. Mudra. Kotta perfume. Jay. Thanks, Shubhu. Thanks. Jay, mudra. Jay. Mali plan chetam. Good night. అలాంటి రాక్షసు నుంచి ఆ రాజ్యాన్ని కాపాడటానికి